ఈ దెబ్బతో ఆ రోజి గోవిందులు ఇద్దరు ఫినిష్. అపర్ణ చనిపోయిన అపార్ట్మెంట్ దగ్గరలో ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ ఉంది మేడం. ఫ్యాక్టరీ దగ్గర నువ్వు తీసుకుంది కరెక్ట్ డిస్కే కదా? 100% కరెక్ట్ డిస్కే డాడీ. మరి ఈ చండాలం ఏమిట్రా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది? నేను కాదు అమ్మా. కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మేడం. ఎంతో చక్కనైన ఫ్యామిలీ. అవును గోవింద్, మాది గొప్ప కుటుంబమే గాని అందరం కలిసి పట్టుమని 10 రోజులు కూడా సంతోషంగా ఉండలేని పరిస్థితి. కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సిన భర్త నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు. ప్రేమను పెంచుకోవాల్సిన మనసులో పగను నింపుకున్నాడు. పక్కా స్వార్థంతో ప్రవర్తించాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన నా కన్న కూతురు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. స్నేహితురాలుగా నటిస్తూ ఆ విజయ నాకు వెన్నుపోటు పొడిచి నన్ను జైలుపాలు చేసింది. అన్యాయమైపోయిన నా శాలిని మానవత్వం లేకుండా మరింత వేధిస్తోంది. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. బాధపడకండి మేడం, ప్రపంచం అంతటికీ వెలుగునిచ్చే సూర్యుడికే గ్రహణం తప్పదు. సింహాన్ని ఎల్లకాలం ఎవరూ బోనులో బంధించి ఉంచలేరు. రోజంటూ ఒకటి వస్తుంది, ఈ సమస్యలన్నీ మాయమైపోతాయి, మళ్ళీ మీ కుటుంబ సభ్యులంతా ఒకటవుతారు, సంతోషంగా కలుసుంటారమ్మా. చేసింది మామూలు ద్రోహం కాదమ్మా, అంత నమ్మక ద్రోహం చేసిన భర్తని ఏ భార్య క్షమించదు. మీ అమ్మ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నన్ను ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోయేవారు కాదు. ఊరుకోండి నన్నా, బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? దేవతలాంటి మీ అమ్మ నన్ను క్షమించొచ్చు, కానీ నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనమ్మా, క్షమించుకోలేను. నాన్నా, నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. నాన్నా ఊరుకోండి, నాన్నా అలా మాట్లాడకండి నాన్న ప్లీజ్. కూల్ మిస్టర్ చెలసాని, కూల్. ఇప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది, ఇలా ఓవర్ ఎమోషనల్ అయితే చాలా కష్టం. అవునన్నా. ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, కూల్గా ఉండండి. ప్లీజ్ నాన్న ఊరుకోండి. మీరు అనవసరంగా బాధపడుతూ కూర్చుంటే ఆ ప్రభావం గుండె మీద పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీ శరీరానికే కాదు
మనసు కూడా విశ్రాంతి అవసరం. ప్రశాంతంగా పడుకోండి. భార్గవి గారు, ఆయన ఎక్కువగా ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? అలాగే డాక్టర్. ఎవరయ్యా నువ్వు? లోపలికి వచ్చేస్తున్నా. నా పేరు సామ్రాట్, ఏసీపీ విజయ్ గారి అబ్బాయిని. సార్ చెప్పండి సార్, మీకే విధంగా సహాయపడగలను? నాకు కొన్ని వివరాలు కావాలి. ఏంటి సార్ అవి? మహాలక్ష్మి, భోంచేసావా? ఏమ్మా? చిన్నప్పుడు అమ్మ ప్రేమతో తినిపించిన గోరుముద్దలే గుర్తొస్తున్నాయమ్మా. బాధపడకు మహాలక్ష్మి. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ నిన్ను చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది. నువ్విలా బాధపడితే తను బాధపడుతుంది. రా, భోంచేద్దు గాని. మేడం, ఎవరో కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారు మేడం. ఈశ్వరి అయి ఉంటాడు, మీరు మాట్లాడండి. మహాలక్ష్మి, నూరా. నమస్తే మేడం, నేను ఈశ్వర్ని. ఈశ్వర్, నేను గోవిందుని మాట్లాడుతున్నాను, చెప్పండి. సరే, నేను అకింపేట హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. సామ్రాట్ ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చి వెళ్ళాడు. పాము కాటుతో చనిపోయిన శ్యామ వివరాలు కనుక్కోవడానికి. సామ్రాట్ చాలా దూకుడుగా ముందుకు వెళుతున్నాడు సార్. మేడం గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఈశ్వర్, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఉంటాను సార్. గోవింద్, ఏమైంది? ఏమంటున్నాడు ఈశ్వర్? సామ్రాట్ శ్యామ్ చనిపోయిన హాస్పిటల్ దగ్గర ఎంక్వైరీ చేశాడట మేడం. శ్యామ్ చనిపోవడానికి ముందు రోజే నేను యాంటీవీనం ఇంజెక్షన్స్ కొన్న విషయం తెలుసుకుని ఉంటాడు. అక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఉండుండొచ్చు మేడం. గోవింద్, ఆ విషయాలన్నీ తీరిక తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు కాఫీ తీసుకోండి. నేను దొరికిపోయినా పర్వాలేదు మేడం, మీరు ఈ కేసులో ఇరుక్కోవడానికి వీల్లేదు. టెన్షన్ పడకండి, కూల్. ముందు కాఫీ తీసుకోండి. ఒకవైపు డిపార్ట్మెంట్ గాలిస్తోంది, మరోవైపు మన కుర్రాళ్ళు పిచ్చి కుక్కల్లా వెతుకుతున్నారు. ఇంతమంది వెతుకుతున్నా ఒక ఆడమనిషిని పట్టుకోలేకపోవడం ఏంటి? ఆడమనిషి అని అంత తేలిగ్గా తీసేయకు శ్రీను. రోజీ ఒక ఆడపులి, అందులోనూ ఇప్పుడు అడవిలో ఉంది. ఆవిడ సిటీలో ఉన్నప్పుడే మమ్మల్ని అందరినీ గడగడలాడించింది. అడవిలో ఉన్న ఆడపులిని బంధించడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఎవరి సహాయం లేకుండా ఒక ఆడ మనిషి ఇంతకాలం అండర్గ్రౌండ్లో ఉండటం అసాధ్యం. రోజీకి సాయం అందకపోవడం ఏంటి శ్రీను? ఆవిడకి అజ్ఞాత అభిమానులు చాలామంది ఉన్నారు. అడగకుండానే ప్రాణం ఇచ్చే కార్మికులున్నారు. ఆ లాయర్ గోవింద్ మీద ఒక కన్నేసుంచు విజయ. గోవింద్ మీదే కాదు శ్రీను, మా ఆఫీసర్ ద్రోణ మీద కూడా నిఘా పెట్టాను.
దాదాపు 10 ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాను. మమ్మీ డాడీ మమ్మీ మమ్మీ ఒకసారి చూడండి చూడండి. मम्मी इधा श्याम गार चनिपोयिन रोजु हॉस्पिटल मेडिसिन स्टॉक लिस्ट आ रोजु वाड़ी कावाल्सिन मेडिसिन्स लेके प्राणालु वदिलाडु कानी अंतकु मुंदु रोजे पर्टिक्युलर यांटी वीनम इंजेक्षन्स अन्निंटिनी ओक कस्टमर कोनुक्कुनि तीसुकेल्लिपोयाडु. रोजी नम्मिनवंटु गोविंदे उंडोच्चु. हॉस्पिटल सीसी फुटेज संपादिस्ते विषय तेलिसिपोतुंदि. श्याम चावु वेनक रोजी कुट्रुंदनि मनं प्रूव चेयोच्चु मम्मी. एला अंटे नीको चदवड़न रायड़ों उच्च का बट्टी इक मुंदु नुवो एजुकेशन मीद बागा कांसंट्रेट चेयाली. अलागे अम्मा. एंत गोप्प कोर्स अयिना इप्पुडु इंटि दग्गर उंटू चदुवुकोवच्चु. प्राइवेट गा एग्जाम्स रायोच्चु. एन्नि डिग्रीस अयिना तेच्चुकोवच्चु. अलागे अम्मा. ए सब्जेक्ट अंटे इष्टमो आ सब्जेक्ट मीदे कोर्स चेयि. तोंदरें लेदु आलोचिंचुकोनि चेप्पु अम्मा. ఇలాంటి సిచువేషన్ లో కూడా నా ఎడ్యుకేషన్ గురించి నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. నీ మొహంలో ఏ టెన్షన్ కూడా లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఏ తప్పు చేయను కాబట్టి. మేడం మేడం ఏంటి గోవిన్ టెన్షన్ పడుతున్నారు? సామ్రాట్ హకీంపేట హాస్పిటల్లో ఏదో కీలకమైన ఆధారాన్ని సేకరించాడట. ఓ అలాగా. సామ్రాట్ సంపాదించిన సాక్ష్యాధారాలు ఎంక్వైరీలో కీలకం కావొచ్చని ద్రోణగారు అంటున్నారు మేడం. ఓకే. అలాగా మహాలక్ష్మి డిన్నర్ లోకి వంటేం చేద్దాం. అమ్మా అది సరే ఏదో ఒకటి చేద్దాం రా. మేడం అది వంట చేసి వచ్చి మాట్లాడుకుందాం. మీరు కూర్చోండి. అనుకోకుండా ఒకేసారి ఇన్ని డబ్బులు వచ్చేనే బాబు. నాకు పండగే పండగ. అవును బాబు, నాకు ఈ బంపర్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు బాబు? ఆనందపడేవాడికి అనుమానాలు ఉండకూడదు. నేను చెప్పేది జాగృతగా విను. ఆ రోజు గుళ్ళో ధనుంజయ వచ్చాక రోజీ వాణ్ణి సజీవ దహనం చేసిందని నేను చెప్పినప్పుడు కోర్టుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పాలి. హా బాబు, అది అది నేను చెప్పినట్టు చేస్తే ఈ డబ్బు కాకుండా ఇంకా డబుల్ అమౌంట్ ఇస్తా. అబద్ధమే కదా బాబు, చెప్పేద్దాం. ఆ రోజు మీ ఫ్రెండ్ ధనంజయని కట్టేసి కట్టెల్లో కాల్చింది రోజీ గారే బాబు. దానికి నేనే సాక్ష్యం బాబు. నన్ను మర్చిపోకండి బాబు. చలో వెళ్ళొస్తాను బాబు. వెళ్ళు.
ఒకవైపు ప్రమాదం ముంచుకొస్తుందని చెప్తుంటే మేడం ఏంటి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఎంత రిలాక్స్డ్గా ఉన్నారు? మేడం గోవింద్ గారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? రండి కూర్చోండి, సినిమా చూడండి. మేడం గారు ఇంత కూల్గా ఉన్నారంటే తన దగ్గర ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. సమ్రాట్. హలో అమ్మా, నీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? విజయ, ఎవరు ఫోను? సామ్రాట్ అండి, ఏదో గుడ్ న్యూస్ అంటున్నాడు. అవునా? స్పీకర్ అంజే, నేను కూడా వింటాను. ధనుంజయ్ని పక్కా ప్లాన్ ప్రకారమే రోజీ సజీవ దహనం చేయించిందని ఎవిడెన్స్ సంపాదించారమ్మా. నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. మేడం, ఈశ్వర్ ఇందాకే ఫోన్ చేశాడు మేడం. ఏమంటున్నాడు? ధనుంజయ్ది యాక్సిడెంట్ డెత్ కాదని, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సామ్రాట్ సాక్ష్యాధారాలు సంపాదించాడట. ఓ ఓకే. పాపం సామ్రాట్ బాగానే కష్టపడుతున్నాడు. ఆ సాక్ష్యాధారాల్ని కోర్టులో సబ్మిట్ చేస్తే డెత్ సెంటెన్స్ పడుతుంది మేడం. ఓ, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మీరలా కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు మేడం? టెన్షన్ పడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవుతాయా గోవింద్? మైండ్ షార్ప్గా పనిచేయాలంటే ముందు కూల్గా ఉండడం నేర్చుకోవాలి. ద్రోణకు ఫోన్ చేయి, ఎప్పుడు రమ్మంటాడో కనుక్కో. అలాగే శ్రీను. ఇది కాదు మూర్తి. అర్థమైంది సార్. ఎవరు సార్? ఇంకెవరు, ఏసీపీ విజయ మేడం గారే. విజయ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్స్ మినిస్టర్ శైలజాదేవి కొడుకు ధనుంజయ్ని రోజీయే హత్య చేసింది అనడానికి అవసరమైన ఎవిడెన్సెస్ అన్ని నేను సంపాదించాను సార్. ఏసీపీ విజయ్ గారు ఇప్పుడే ఫోన్ చేసింది. ఏంటట? ధనుంజయ్ మరణం వెనుక నేనున్నానని సాక్ష్యాధారాలు సంపాదించిందా? అవును రోజీ గారు, ఎవిడెన్సులు తీసుకుంటూ రేపు ఉదయం మా ఆఫీస్కి వస్తానంది. రానివ్వండి. ఏంటండి అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు?
విజయ సాక్ష్యాధారాలు తీసుకొస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. టెన్షన్ పడకండి ద్రోణగారు, మ్యాటర్ని నేను డీల్ చేస్తాను.